నమస్కారం, ఆర్కేటీవీకి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేదాకా బయోమెట్రిక్ ఈపాస్ విధానం అమలు చేయొద్దు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్. నెలసరి శుభ్రతపై మహిళలను చైతన్యపరచాలి, డిఎండిచ్ఓ డాక్టర్ శ్రీనివాస్. మే నెలలో అన్ని చౌకధర దుకాణాల్లో బయోమెట్రిక్ ఈపాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రేషన్ డీలర్ల సంఘాలతో జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లు నూతన విధానాలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సిందిగా సూచించారు. చౌకధర దుకాణాలదారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించి తమకు 30,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందించాలని, అలాగే డీలర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సూచించారు. అంతవరకు బయోమెట్రిక్ విధానాన్ని, ఈపాస్ విధానాన్ని ప్రవేశపెట్టకూడదని ఆయన కోరారు. ఏదైతే ఉందో రబీ సీజన్లో మనకు వేరే వాళ్ళ జిల్లాతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా బాగా ఉన్నారు, సో మోటివేటెడ్గా ఉన్నారని చెప్పి చెప్పడం వల్ల సో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం 3 చోట్లు తీసుకున్నాం. ఒకటి మెహబూబ్ నగర్, 2వది జడ్చర్ల, 3వది బాలానగర్. సో రూరల్ అర్బన్ సైట్లు కూడా మేము పెట్టి చూసాము. పైలట్ ఆల్సో ఇస్ ఏ గుడ్ సక్సెస్. చక్కగా ఎక్కడైతే మేము ఇనాగ్రేట్ చేసామో ఇప్పటికీ 300 పైచిలుక ట్రాన్సాక్షన్స్ చేశారు. అండ్ ఎటువంటి సాంకేతిక లోపాలు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కానీ ఇంతవరకు అయితే మనము నోటీస్ చేయలేదు. సో 15వ తారీఖు అంటే జస్ట్ ఒక 2-3 రోజులు క్రిందట ఒక ట్రైనింగ్ పెట్టామండి. ఎక్స్క్లూజివ్గా కొంతమంది తహసీల్దార్స్, తర్వాత మా ఐటీ టీమ్, తర్వాత మా డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ వీళ్ళందరినీ పిలిపించి ఒకసారి చూసాము. వాళ్ళకి కూడా సిస్టమ్ అంతా చూపించాము. వాళ్ళు కూడా అన్ని టెస్ట్ చేసి చూశారండి. సిస్టమ్లో మాత్రం సాంకేతికంగా కానీ లేకపోతే ఏ రకంగా చూసుకున్నా సరే మంచి చక్కగా ఉన్నది. సో దీని వరకు అయితే మనకు ఎటువంటి అభ్యంతరాలు లేవండి. సో ప్రథమంగా నేను ఒక 3-4 అంశాలని మీతో చర్చిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ది అసలు దీనికోసమని ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరైతే డీలర్స్ ఉన్నారో డీలర్స్ వాళ్ళని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎస్ఓ గారు వాళ్ళందరూ డేటా పంపించి ఉంటారు. సో ప్రతి ఒక్క మిషన్కి సంబంధించి ఎవరైతే డీలర్స్ ఉన్నారో మోస్ట్లీగా అంతా ఫిమేల్ పేరు మీద ఉంటుంది కదండి. సో వాళ్ళు వారి యొక్క స్పౌజ్ అంటే వారి యొక్క భర్త, 3వది వారి యొక్క కుమారుడు. అంటే ఓన్లీ 3 ముగ్గురు ఆపరేట్ చేయగలరు ఈ మిషన్ని, ఈ పాట్ మిషన్ని. సో ఆ ముగ్గురులో ఒక వైఫ్, హస్బెండ్, ఒక కుమారుడు, ఈ 3 తప్ప ఎవరు చేయలేరు. ఒకవేళ కుమారుడు లేని పక్షంలో
పెళ్లి కాని కుమార్తె ఎవరైతే ఉంటే వారికి కూడా ఎలిజిబుల్ చేయడానికని మనకు దీనికి ఆస్కారం ఇచ్చారండి. సో మాక్సిమం ఒక ఇంట్లోని ముగ్గురు ఏదైతే ఉందో అది త్వరలో టీ వ్యాలెట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అది కూడా విడుదల చేయబోతున్నారు. చేస్తే మనకి ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ప్రతిసారి ఒక చౌక దుకాణము కాకుండా దీనిని ఒక మైక్రో ఏటీఎంగా కింద కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి అట్లా మీరు డబ్బులు ఇవ్వటం కానీ చేయటం కానీ ఒక ఏటీఎం ఏదైతే చేస్తుందో ఆ పని మీరు చేయగలిగితే మనకు ఒక ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ₹5 మీకు మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. ఇంకొక మేజర్ థింగ్ వచ్చేసి మన వృద్ధులు ఉంటారు అంటే మామూలు బయోమెట్రిక్ ఎవరైతే పనిచేయదో కొన్ని మంది ఇప్పుడు ఎక్కువ మన వాళ్ళు మాన్యువల్ వర్క్స్ వెళ్తుంటారు ఎన్ఆర్ఐస్ ఇలాంటి పనులు చేస్తుంటారు కాబట్టి వేలు ముద్రలు అంత సరిగ్గా పనిచేయదు. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఐరిస్ టెక్నాలజీ అంటే మన ఆల్రెడీ ఆధార్తో అందరూ అనుసంధానం చేసుకుని ఉంటారు కాబట్టి వారి యొక్క ఈ సేల్స్ ప్రొసీడింగ్స్ కూడా మనం వెళ్ళడానికి కూడా ఆస్కారం కలిగజేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇక్కడ బ్లూటూత్ టెక్నాలజీ అండి. ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ నుంచి అక్కడ ఈ పవర్ మిషన్ వరకు ఒక 10 మీటర్ల డిస్టెన్స్ వరకు ఆ యొక్క అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మీటర్ల డిస్టెన్స్ వరకు కూడా ఇక్కడ 1 కిలో వెయిట్ పెడితే ఇక మిషన్లోని మనం వెయిట్ మనం నోట్ చేయడం అవసరం లేదండి. ఆటోమేటిక్గా అక్కడ 1 కిలో వెయిట్ అని అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, స్క్రీన్లో వచ్చేస్తుంది. మనం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది ఒకటే ఉంటుంది. దాని తర్వాత యాక్సెప్ట్ చేసిన వెంటనే ఈ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఆన్లైన్లోకి వెళ్తుంది ఎంఐఎస్ రిపోర్ట్స్. ఏమండి ఇప్పుడు నేను అక్కడ కమిషనర్ గారు ఓపెన్ చేసింది ఇప్పటికి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయిందమ్మా? ఎంత 2 మందికి ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా అర్థం కావాలా, ప్రతి వాళ్ళు చూడాలా. అందుకోసం ఏం చేసామంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పి ఒక ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని ఒక యూనిట్గా తీసుకొని లేకపోతే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయండి? మాకు 700 814 మంది ఒకేసారి పిలిపిస్తే ఒక సింగిల్ పేర్లో పిలిపిస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి మనం డివైడ్ చేసుకుని మనము ఇలాగ ట్రైనింగ్ నిర్వహించడం అనేది అవుతుంది. మొదటి రోజు ఫస్ట్ డే 15వ తారీఖున ఆఫీసర్స్ మా డిపార్ట్మెంట్ యొక్క డిప్యూటీ ఎన్ఫోర్స్మెంట్ ఉన్న డిప్యూటీ తహసీల్దార్స్ వీళ్ళందరికీ మేము చేయడం జరిగింది. తహసీల్దార్స్ని కొన్ని మంది పిలిపించాం. ఇవాళ 2వ రోజు అండి ట్రైనింగ్. సో ఫస్ట్గా ఇక్కడ మన మెహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ కాబట్టి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని మనము చేయడం జరిగింది. రేపటి రోజు జడ్చర్లోకి వెళ్తాం. అట్లా ప్రతిరోజు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని మేము టార్గెట్ చేసి అందరినీ కూడా మేము కవర్ చేస్తామండి. సో అందుమూలంగా ఏంటంటే మొదటిసారి వచ్చాం కాబట్టి మీకు ఒకసారి మీరు డిస్ప్లే చేస్తారు ఎట్లా పనిచేస్తుంది ఏం చేస్తుందని ఒకసారి మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక అందరు మీరు ఎక్కడైతే కూర్చున్న చోట్లైతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి చూపిస్తారండి. చూపిస్తే చాలా సునాయాసంగా అయిపోతుంది అండి, పెద్ద కష్టపూరితమైన పని కూడా కాదు. సో అలాగే ఒక 3 రౌండ్స్ చూపిస్తారండి అక్కడ. యూ కెన్ టేక్ దెమ్ ఓవర్ అండ్ ఒకసారి ఎట్లా ఉన్నది రైట్ ఫ్రమ్ అంటే ఐరిస్ ఎట్లా జరుగుతుందండి, తర్వాత మన థంబ్ ఇంప్రెషన్ ఎట్లా ఉన్నది, కొంతమంది డీలర్స్కి మీరు దగ్గర తీసుకెళ్ళి రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ బయోమెట్రిక్ సిస్టమ్ ఈరోజు తీసుకొని వస్తుంది గవర్నమెంటు. బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేసే ముందు మాకున్నటువంటి కనీసమైన కోరికలు తీర్చి బయోమెట్రిక్ సిస్టమ్ని అమలు చేయాలంటని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము మాకు గౌరవ వేతనంగా 30,000 ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది మా ప్రధానమైన డిమాండు. అది ఇచ్చిన తర్వాతనే బయోమెట్రిక్ సిస్టమ్ కానీ ఈ పాస్ విధానాన్ని కానీ ఏది తెచ్చినా కూడా మేము దాన్ని శిరసా వహించి గవర్నమెంట్కు గవర్నమెంట్ విధానం అన్ని పనులు కూడా మేము నిర్వహిస్తామంటని చెప్పి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. మాకు మొత్తం మీద ఈరోజు బయోమెట్రిక్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చి మాకు కడుపు కొట్టే ప్రయత్నం అయితే ఉంది. ఎందుకంటే మాకు వేతనాలు లేవు,
వేతనాలు లేవు, కనీస కమిషన్ కూడా పెంచలేదు. మేము ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేసేటప్పుడు. నా పేరు చంద్రశేఖర్, మహబూబ్నగర్ డివిజన్ అధ్యక్షుని. అయితే మా ప్రధానమైన డిమాండ్ ఏముందంటే, ఈరోజు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టడానికి మేము ఎలాంటి దానికి ఆబ్జెక్షన్ లేదు, దాన్ని స్వాగతిస్తున్నాం ఈరోజు మేము. కాకపోతే ఒకటే ఒక లోపం ఏముందంటే, హైదరాబాద్లో పెట్టిన బయోమెట్రిక్ ఇక్కడ మహబూబ్నగర్ పెట్టిన బయోమెట్రిక్ చాలా తేడా ఉంది. మహబూబ్నగర్లో పెట్టినట్టు బయోమెట్రిక్ ఈవెన్ ఏది వేమిటి బ్రిడ్జ్ తో దాని లింక్ అప్ ఉంది కాబట్టి ఎక్కడ ఈవెన్ ఒక 100 grams కూడా మేము తక్కువ చేయడానికి వీల్లేదు దాంట్లో. అయితే మా డిమాండ్ ఏముంటుందంటే, ఈవెన్ స్టేషన్ వచ్చే ఏమి ఏదైతుంది కదా, మాకు కూడా అది స్టాండర్డ్ వెయిట్ అంటే ప్రతి ఒక్క బస్తా 50 kg కానీ లేకుంటే టోటల్ ఎలక్ట్రానిక్ వేబెట్స్ ఉన్నా కానీ వస్తే కానీ మాకు వచ్చేది కరెక్ట్ వస్తుంది కాబట్టి మేము కూడా కన్జ్యూమర్ కరెక్ట్ చేస్తాము. అదే ఉద్దేశంతో మాట్లాడుతాను. ఇంకోటి 30,000 ఈరోజు తమిళనాడు ప్రతి ఒక్క విషయంలో తమిళనాడు కానీ వేరే స్టేట్లను కూడా ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్తే మన తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. ఈ నిన్న మొన్న కూడా ఏం చేస్తుందంటే, ఒక ఏది ఒక ఇష్యూలో చెప్పింది అన్నట్టు, తమిళనాడు స్టేట్ను ఆదర్శంగా తీసుకుంటున్నాం, తమిళనాడు స్టేట్లో ఈ రకంగా రిజర్వేషన్ విషయం అనుకుంటా, రిజర్వేషన్ విషయంలో తమిళనాడు తీసుకుంటే తమిళనాడు అక్కడ ఉంది కదండి, అదే మీ తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే ఉంది కదా, తమిళనాడులో ఉన్నటువంటి మాకు కూడా గౌరవ విధానాలు ఇస్తున్నారు, పక్కన ఉన్న అసిస్టెంట్కి ఇస్తున్నారు, తర్వాత అక్కడ రూమ్ రెంట్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి కూడా వరాల జల్లు పరిస్తున్నాడు. మాకు కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుండి డీలర్షిప్ చేసినటువంటి వాళ్ళు, ఈరోజు బజార్లో పడితే ఏంటంటే వేరే చేసుకోవడానికి ఆస్కారం ఎలాంటిది లేదు కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా తమ దృష్టికి తీసుకొని మమ్మల్ని కూడా మా సమస్య పరిష్కారం చేసి కనీసం 30,000 జీతం అని చేసి, లేదంటే ఇప్పుడు కమిషన్ ఎందుకంటే కమిషన్ మేము ఆశించడం లేదు, కమిషన్ మాకు వస్తే రావచ్చు, 100 quintals 200 quintals ఉన్నటువంటి కమిషన్ అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు 70 rupees చేసినా కూడా 200 quintals అమ్మితే 14,000 rupees ఆ డీలర్కి వస్తుంది. అయితే ఇక్కడ 30 quintals 25 quintals ఉన్నటువంటి డీలర్లు ఉన్నారు, 30 quintals ఉన్నటువంటి డీలర్లకి 3,021 అంటే 2,100 rupees వస్తా, 2,100 rupees అనే కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే పోతలేదు, అన్లోడింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ అన్లోడింగ్ కూడా మాకు ఇస్తలేదు, కేవలం లోడింగ్ మాత్రమే చేసి పంపిస్తుంది. ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఏమంటే, అవి క్లియర్ చేసేంత వరకే ఈ పాస్ సిస్టమ్ అమలు చేయడం అని చెప్పి అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. దయచేసి మా బాధలను అర్థం చేసుకుని గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు అందరికి వరాలు ఇచ్చావు, మమ్మల్ని కూడా వాళ్లతో పాటు మమ్మల్ని కూడా ఒకరు చూసి మమ్మల్ని కూడా ఏదైనా, ఎందుకంటే సంవత్సరం ఉంటే మేము వెతుకు చూస్తున్నాం, దాదాపు 2.5 సంవత్సరాలు చూస్తున్నాము. గౌరవ మా ఈటెల రాజేంద్ర గారు కూడా చెప్పారు, అయ్యా త్వరలో పరిష్కారం అయింది, అయితే ఏప్రిల్లో పరిష్కారం అయింది, ఏప్రిల్ కూడా అయిపోతుంది, 2-3 రోజులు ఏప్రిల్ అయిపోయింది, అందులోపటి ఈ పాస్ వస్తుంది కాబట్టి ఈ ఏప్రిల్ లోపటిని కనీసం ఏదోటి మాకు అనౌన్స్ చేస్తే మా జీవితాలు కూడా బాగుపడతామని కోరుతూ, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు కానీ, మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని మా పిలుపుని పురస్కరించుకొచ్చినటువంటి మీరు కానీ, మీడియా మిత్రులు కానీ, మిగతా అందరికీ మా ధన్యవాదాలు. దయచేసి ఇట్టి ఇష్యూను ప్రభుత్వం తీక్షణంగా పరిగణించి అతి తొందరలో మా సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నెలసరి శుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి DMHO డాక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నెలసరి శుభ్రతపై మహిళలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. అనంతరం మహబూబ్నగర్ ఎంపీపీ సావిత్రి, ఎంపీడీఓ మొగలప్ప, ఇందిరా ప్రియదర్శిని సీఈఓ గోవర్ధనితో కలిసి ఆయన నిశ్శబ్దాన్ని ఛేదించండి, నెలసరి శుభ్రతను పాటించండి అనే పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని CWS హైదరాబాద్ సౌజన్యంతో నిర్వహించారు. కిశోర బాలికలకు వచ్చేటువంటి బహిష్టు వచ్చేటువంటి రుగ్మతలకు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి
ప్రతి ఒక్క ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు విశేష కూలంకషంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెలకువలు ఏంటి, వచ్చే అనర్థాలు ఏంటి, మరి కిశోర బాలికలో ఉన్నటువంటి యువన దశలో ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్లకు వచ్చే ఆలోచనలు పరివర్తనలు మానసిక పరివర్తనలు మార్పులు ఏంటి, దాని గురించి అవగాహన కలిగించడానికి ఈరోజు ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు మరి ఈ యొక్క మన ఎంపీపీ గారు సావిత్రి గారు, వైస్ ఎంపీపీ గారు సరస్వతి గారు, ఇందిరా ప్రియదర్శిని ఫౌండేషన్ వాళ్ళు గోవర్ధన్ గారు, మరి జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు, మరి ఆశా ఎంపీడీఓ గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో ఈ అవగాహన సదస్సులు ఖచ్చితంగా జరగాలి. జరిగి మరి ఈ యొక్క ఆశా కార్యకర్తలు ప్రతి ఒక్క 1000 జనాభాకు ఒక ఆశా కార్యకర్త ఉంటారు. తర్వాత మరి యొక్క ఆ వీళ్ళలో మరి అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. ఈ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు స్త్రీలే కాబట్టి స్త్రీలకు వచ్చేటువంటి జబ్బులు ఎలా నయం చేసుకోవాలి, అదేవిధంగా పరిశుభ్రత మీద అవగాహన కలిగించాలి. ప్రతిరోజు మనం తినేటువంటి ఆహార పదార్థాలు తినే ముందు భోజనం చేసే ముందు ఖచ్చితంగా 90% మరి పరిశుభ్రంగా ఉంటే ఏ రోగాలు కూడా మన దారిన కూడా రావు. ఆ క్రమంలో మరి హ్యాండ్ వాష్ గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నెలల తరబడి మరి స్కూల్లోను హై స్కూల్లోను ప్రతి ఒక్క స్కూల్లోని పిల్లలకు ముఖ్యంగా భావి భారత పౌరులు కాబట్టి ఆ పిల్లలకు హ్యాండ్ వాష్ గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఇంతకుముందు శ్రీదేవి మేడం గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆశా కార్యకర్త అంగన్వాడీ కార్యకర్తలకు మీటింగ్ పెట్టి ఈ విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్లో ఒక రోజు మరి ఆశా డే రోజు కానీ తర్వాత అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల ఒకరోజు విజిట్ చేసి అంగన్వాడీలో ఉన్నటువంటి పోషక విలువల గురించి, అంగన్వాడీలో ఉన్నటువంటి బయస్సులో ఉన్నటువంటి కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు, యవన దశలో ఉన్నటువంటి పిల్లల గురించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తల్లుల గురించి గర్భిణీశుల గురించి చెప్పడం జరిగింది. ఆ దిశలో భాగంగా ఈరోజు మరి మన జిల్లాలో ముఖ్యంగా ఇల్లిటరసీ చాలా ఎక్కువగా ఉంది. ఇల్లిటరసీ ఎక్కువగా ఉన్నందువల్ల మన మహబూబ్ నగర్ పుట్టకొట్టుకు వస్తాం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి క్రమంలో పిల్లల్ని ఇక్కడ చదివించలేని పరిస్థితిలో ఒకరికి ఇద్దరు ముగ్గురు నలుగురు కనుక్కుంటూ పోతూ ఉన్నారు. దాని దిశలో భాగంగా మరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా 100% ఈ యొక్క లిటరసీ రేటు పెంచే దిశలోగా మన ఆరోగ్య కార్యకర్తలు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, ఆశా కార్యకర్తలని మరి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా అవగాహన హెల్త్ మీద అవగాహన కలిగించాలి. ఆ క్రమంలో మరి ఈరోజు ఈ మన మండలంలో మన మహబూబ్ నగర్ మండలంలో నెలసరి బహిష్టు సమయంలో కిశోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నెలసరిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, పెయిన్స్ ఒక్కోసారి బహిష్టు క్రమంలో పిల్లలకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ రావచ్చు, ఇర్రెగ్యులర్గా మెన్స్ట్రుయేషన్స్ రావచ్చు, దానికి అనుగుణంగా మరి ఫస్ట్ టైం బహిష్టు అయినప్పుడు మరి సివియర్ పెయిన్స్ రావచ్చు. అదేవిధంగా హార్మోన్ల ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లు గర్భసంచి నుంచి విడుదల కావడం, సరిగా లేటుగా కావడం, ఇర్రెగ్యులర్గా కావడం, 2 నెలలు 3 నెలలు కాకపోవడం, అదేవిధంగా గర్భసంచి పక్కలో ఉన్న అండాశయంలో నీటి బుడగలు ఉండడం, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అని నీటి బుడగలు రావడం వల్ల నెలసరి సరిగా రాకపోవడం, అదేవిధంగా మరి థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల కూడా నెలసరి సరిగా రాకపోవడం, అదేవిధంగా నెలసరి వచ్చేటప్పుడు ఒక్కోసారి కొంతమంది సివియర్గా పెయిన్స్ రావడం, అదేవిధంగా మరి బహిష్టు క్రమంలో మరి పరిశుభ్రత 100% కరెక్ట్గా ఉండాలి. మరి ఎప్పుడైతే తినే ఆహార పదార్థాలు తినేటప్పుడు పరిశుభ్రంగా చేతులు ఇట్లా కడుక్కుంటామో బహిష్టు సమయంలో కూడా ఆ రకంగా ఖచ్చితంగా 100% మరి రక్తస్రావం జరిగినప్పుడు మామూలుగా బహిష్టు ఉన్నప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ యోని భాగం అంతా శుభ్రంగా కడుక్కోవాలి. కడుకున్నట్లయితే మరి ఈ యొక్క ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏంటంటే మరి అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చిన్నప్పుడే మరి సర్వీసైటిస్, ఇన్ఫెక్షన్ రావడం, తెల్లబట్ట రావడం, ఎర్రబట్ట రావడం, సరిగా రుతుక్రమం సరిగా లేకపోవడం, స్త్రీలలో వచ్చేటువంటి సామాన్యమైనటువంటి జబ్బులు, తెల్లబట్ట అనేది 90% ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటారు. ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంది, సహసిద్ధంగా ఋతుక్రమంలో మరి యోనిలో యోని ద్వారా వచ్చేటువంటి శవాకాలు తెల్లబట్ట రూపంలో వస్తుంటుంది, వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఇది
పెథలాజికల్గా ఉంటే ఫిజియలాజికల్గా 85% ఉంటే దాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఉంటుంది. మరి ఎండలో వెళ్ళినప్పుడు చంకట్లో చంకలో చెమటట్లా వస్తుంది. ఆ రకంలో యూనిట్ ద్వారా వచ్చే సవాకాలు ఆ రకంగా ఉంటాయి కాబట్టి అది భయపడాల్సిన అవసరం లేదు. దాని జిల్లా కేంద్రంలోని ప్రధానమంత్రి సెంటర్లో షీ టీమ్ అవగాహన సదస్సు సిఐ సీతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు షీ టీమ్ ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుందని ఆయన వివరించారు. ఎక్కడైనా స్త్రీలను వేధింపులకు గురి చేస్తే 100 నెంబర్కు డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో షీ టీమ్ మెరుగ్గా పనిచేస్తుందని చెప్పారు సిఐ సీతయ్య. పట్టణంలో ఈ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో వచ్చి షీటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క షీటింగ్లో మా యొక్క మెమినార్ పట్టణంలో జరుగుతున్న అమ్మాయిలపై లేదా స్త్రీలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారిపై ఈ మెసేజ్ ద్వారా కానీ లేకపోతే సెల్ ఫోన్ ద్వారా కానీ వారి యొక్క అబ్బాయిలు సతాయిస్తారు అనే అంశంపై వీళ్లకు అవగాహన కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క మేము మహబూబ్నగర్ పట్టణంలో ఏర్పాటైన నుంచి షీరీమ్ని మా ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతవరకు 106 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాము. అదేవిధంగా 8 మందికి మన ఎఫ్ఐఆర్ చేయడమైంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ 100 కాల్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మహబూబ్నగర్ పట్టణ అందరూ మహిళలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేదాకా బయోమెట్రిక్ ఈ పాస్ విధానం అమలు చేయొద్దు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్. నెలసరి శుభ్రతపై మహిళలను చైతన్యపరచాలి, డిఎండిచ్ఓ డాక్టర్ శ్రీనివాస్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దుస్త్రం ప్రజాపక్షం.